కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కోల్ గ్రామానికి చెందిన గాండ్ల రాధ తన కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు వేడుకుంటోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన భర్త 5 సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో మృతి చెందినట్లు తెలిపింది. తన భర్తకు రావాల్సిన భూమిలో పంట సాగు చేసుకొని తన పిల్లలను అత్తను చూసుకుంటానని పొలంలో సుమారు 20,000 ఖర్చు పెట్టి వరి నారు వేస్తే బావ గంగారం ఆడపడుచుడు పొలం వద్దకు వచ్చి నాశనం చేశారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని లేనిచో తన పిల్లలు తాను విషం తాగి చావాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. నడికుడలో ఒక ఎకరం బావ గంగారం తన ఆధీనంలో ఉంచుకున్నట్లు అది కూడా తమ మామ ఆస్తిని తెలిపింది. ఇప్పటికైనా గ్రామ పెద్దలు అధికారులు ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. చూడలేరు తమ్ముణ్ణి, అలా తమ్ముడు చనిపోయే పరిస్థితి ఉంది, నా అమ్మని చూడాలి, నా తండ్రిని చూడాలి అన్నగాని అస్సలు వచ్చి చూడలేరు వాళ్ళ కొడుకుని. లాస్ట్ అక్కడనే ప్రాణాలు ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుపోమంటే ఇంటికి తీసుకొని వచ్చినాము. అక్కడనే ఇంటికి వచ్చిన తర్వాత బావ ప్రాణం తీసుకున్నాడు. ఇక తర్వాత మాకు ఇప్పుడు అక్కకు న్యాయం జరిగేలా మాకు చేయాలని ప్రభుత్వాన్ని కానీ మరి పెద్ద మనుషులను కానీ కోరుతున్నాను. మా అక్క భర్త లేకున్నా కానీ నా బాధ, నా పిల్లల బాధ నేను భర్తానని ఇక్కడికి వచ్చి ఒక 20,000 అక్కడిక్కడ చేపాయి తీసుకొని పొలం చేసుకుంటా, నా ఇంటికి నేను నా పిల్లలతో ఇక్కడ ఉంటా, నేను నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉండాలని తాడుకొండలకు వచ్చినా కానీ వాళ్ళు ఉండకుండా మొత్తం పొలంనంతా నాశనం చేసిండ్రు. ఇప్పుడు అక్కకు మొత్తం 20,000 ఖర్చు వచ్చింది. ఇది కొద్ది అంటే మా అక్క వాళ్ళ బావ పేరు గంగాధర్, ఆయన ఆర్మూల్ డిపోలు పనిచేస్తాడు. వాళ్ళకు వాళ్ళ భార్య జాబరు, అంత జాబరు ఉండగా కానీ అంత వాళ్ళు ఒక ఎడ్యుకేషన్లు ఉండి ఇక మా అక్కని ఇంత బాధిస్తుండ్రు, ఇంత బాధ పెడుతుండ్రు. ఇది కొంచెం న్యాయం జరగాలని ఈ గవర్నమెంట్ అన్నే ఏమంటున్నాడంటే పిల్లలకు నేనేమి ఇయ్యా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అప్పుడేమో అన్నాడంటే ఇప్పుడు కొత్త బాధ ఉంది, ఇప్పుడు నువ్వు ఒక నెల ఉంచుకపో అని మా నాన్నకంటే మా నాన్న ఒక నెల 2 నెలలు 1 సంవత్సరం ఉంచుకున్నాడు. ఇల్లు మంచి వేసిస్తా, నువ్వు ఇల్లు మంచి వేసిన తర్వాత నేను నీ బిడ్డను తోలకపోతా, బాత్రూమ్ మంచిగా లేదని అని చెప్పంగానే నాన్న తోలుకొచ్చుకున్నాడు. అట్లా 5 సంవత్సరాలు ఉంచుకున్నాడు. ఇప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మ లేదు. ఇప్పుడు ఓళ్ళ ఇంటి కాడ మేము కాళ్ళమైన నాన్నకి ఇంకా శాత కాకుండా అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి అక్క నాన్న దగ్గర ఉంటుంది. ఇప్పుడు మాకు మా అక్కకు న్యాయం చేసి మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పొలం ఇక్కడ తాటుకొండే కాడికి వచ్చి పిల్లలను పట్టుకొని పొలం చేసుకుంటా అంటే ఇక మా బావ ఆడబిడ్డలు మొత్తం దాన్ని చెడు.